హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. మన పూర్వీకుల కాలం నుండి ఆయుర్వేదం యొక్క గొప్ప విశిష్టత ఉంది. తక్కువ ఖర్చుతోనే మన రోగాలన్నిటికీ నయం చేసే గుణం అనేది ఆయుర్వేదంలో ఉంది. సో ఎంతోమందికి నయం చేసి ఇప్పుడు ఆయన 87 ఏళ్ల వయసులో కూడా ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తూ ఆ ప్రజలకి వాళ్ళ రోగాల నుంచి బయటపడేలాగా ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వెంకట స్వామి గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందామా, ఆయన ఈ వయసులో కూడా ఇంత గొప్ప వైద్యం అందించడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. మీ గురించి చెప్పండి, మీ వయసు 87 ఏళ్ళు కదా ఇప్పుడు? 87 ఏళ్ళు. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వైద్యం చేస్తున్నారు? ఈ రోజు కూడా అంటే మా వంశ పారంపర్య వైద్యం ఇది, మా తాతల తండ్రుల నుంచి వస్తున్నది ఈ వైద్యం. నేను నా 37 ఏళ్ళ నుంచి మొదలు పెట్టాను. ఓకే. అంతకుముందు చదువు అది ఇది అయిపోయింది, అక్కడి నుంచి వైద్యం చేస్తున్నాను. తర్వాత పుస్తకాలు రాశాం, చాలామంది క్యాంపస్లో పెట్టాం. మాకు రాష్ట్రపతి అవార్డు ఉంది, గెలిచింది రాష్ట్రపతి 83లో. కాబట్టి జ్యోతిష్యం ఆయుర్వేదం రెండు ఈక్వల్ సబ్జెక్ట్ నాకు. ఓకే. ఈ పివి నరసింహరావు ఈ గెలిచి వీళ్ళ జాతకాలన్నీ రాశాం మేము. 10 సంవత్సరాలు జ్యోతిష పత్రిక నడిపాను, జాతక ఫలం అని ఆ పత్రికలో రాశాం వీళ్ళ జాతకాలన్నీ. ఓకే. తర్వాత ఇక్కడ మన స్టేట్లో ఎన్టీఆర్ వీళ్ళ జాతకాలు రాశాం. చిరంజీవి అసలు జాతకమే వాడు రోజుకి లేదని చెప్పి రాశాం పార్టీ పెట్టినప్పుడే. ఓకే. అట్లా చాలామంది ఇప్పుడు మోడీ మొన్న 12లో రాశాం కృష్ణ పత్రికలో. 12లో ఎన్నికలు, అప్పుడు గుజరాత్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో గుజరాత్లో ఆయన గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. కానీ 13-14 జనరల్ ఎలక్షన్లు వస్తే బీజేపీ వస్తుంది, మోడీ ప్రధాని అవుతాడు రాశాం అప్పుడే. అంటే 2 ఏళ్ళ ముందే రాశాను. ఓకే. అలాగా ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. 10 ఏళ్ళ ముందే పివి నరసింహరావు ప్రధాని అవుతాడని రాశాం. 10 ఏళ్ళ ముందే అవును. అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాను. పివి నరసింహరావు ఇట్లా కూర్చొని మేము మీటింగ్ చేసేవాళ్ళం, వాళ్ళదంతా సంబంధాలు ఉన్నాయి. మంచి పరిచయం బ్రదర్, మా పార్టీ వస్తుందా అని సెకండ్ ఇచ్చాడు జ్యోతిష్యంలో, పిలిపించాడు. వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదం కూడా రసాయన వైద్యం చిద్ద నాగార్జున యొక్క ఫార్ములాస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పాదరసం వల్ల ఆయుష్ నిలబడుతుంది, ఆయుష్ని పెంచవచ్చు, తర్వాత రోగాలు అనేటివి ఏమి రాకుండా చేయొచ్చు. అంత గొప్పతనం పాదరసంలో ఉంది. పాదరసం అంటే మెర్క్యూరీ. చూసారా మెర్క్యూరీ? తెలుసా? అవును, మెర్క్యూరీ తెలుసు కదా. మెర్క్యూరీ అది, దాన్ని నేను మెటల్ చేస్తాను. మెటల్ చేసి కరిగించి మళ్ళీ గడ్డి పోసి మళ్ళీ రసలింగాలు చేసి అందరికి పంచాను నేను. శ్రీశైలంలో 10 ఏళ్ళు ఉన్నా ఆయుర్వేదం. ఆ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో డాక్టర్గా ఉన్నాను నేను 10 ఏళ్ళు. అయితే అప్పుడు ఈ మూలిక వైద్యం ఇవన్నీ కూడా స్టడీ చేశాం, రీసెర్చ్. అందువల్ల మనకు ఔషధి ముక్కలు అంటే ఔషధానికి పనికొచ్చే ముక్కలు వేలాది వేలు ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. కానీ చాలా మందికి తెలియదు ఏది ఏ మొక్క ఏ రోగానికి ఉపయోగపడుతుంది. తెలియడానికి చాలా అనుభవం కావాలా, తర్వాత రీసెర్చ్ చేయాలి. అందరికీ అనుభవం కాదు. ఇప్పుడున్న బీఏఎంఎస్ మార్చి పాస్ అయిన వాళ్ళంతా మళ్ళీ ఇంజెక్షన్లు వేస్తున్నారు, వాళ్ళు ఆయుర్వేదం చేయడం లేదు. అవును. కాబట్టి మాకు మా దగ్గర ఇంజెక్షన్లు అంటే మాట ఎత్తకూడదు. మేము ఇప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయిందంటే హాస్పిటల్ తీసిపోతారు, ఆమె కనీ వరకు హాస్పిటల్లోనే ఉంటుంది, ఆపరేషన్ చేయిందే వాళ్ళు వదిలిపెట్టారు. అవును, అంతే కదా. కానీ ఏమీ లేకుండా ఆ రోజుల్లో, పూర్వకాలంలో ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆపరేషన్లు ఏమి లేదు కదా. మేము చెప్తాము 10 నిమిషాల్లో బిడ్డ బయటపడాలి, నొప్పులు లేదు, ఇప్పులు లేదు, ఏమి లేదు, టెన్షన్ లేదు. అటువంటి వైద్యం ఉంది ఆయుర్వేదంలో, అవి కూడా చెప్తాం మేము అప్పుడప్పుడు ఇవి చూడండి అని. కానీ ఇప్పుడు చాలామంది ఇప్పుడిప్పుడు నాలెడ్జ్ అంటే 400 సంవత్సరాల నుంచి తొక్కబడింది ఇది ఆయుర్వేదం. ఇప్పుడు కాదు పెండుకుంటుంటే ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళ మీద చేయలేనిపోయిన కేసులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి పల్లెటూర్లలో ఆర్ఎంపీ డాక్టర్లు అందరినీ పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రభుత్వం సపోర్ట్ లేదు, ప్రభుత్వం ఈ ఆయుర్వేదానికి. అలోపతి వల్లే సపోర్ట్ ఉంది. ఇప్పుడు అలోపతి డాక్టరు వాడు 10 మందిని చెప్పితే వాడిని ఏమి అడగరు. ఆర్ఎంపీ డాక్టర్ ఎవడో వాడికి ఆయుష్ తీర్చొచ్చాడు అనుకో, ఆ కేసు ఒకటి పట్టుకొని వాడిని లేకుండా చేస్తారు, ఆ క్లినిక్ మూసేస్తారు, వాడిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అలోపతిలో ఎందుకు చేయరట్లా? 100 మంది చంపని వాళ్ళు వాళ్ళు ఇవన్నీ అనరు. కానీ ఇది ఎందుకంటే ఆయుర్వేదం మీద
కట్టి కట్టుకొని ఈ అలోపతి వాళ్ళు ప్రభుత్వ సపోర్ట్ లేదు. ఈ అలోపతి వాళ్ళు సూపర్ స్పెషాలిటీ అంటారు. ఇప్పుడు ఏమి మన దగ్గర పోతే ముందు స్కానింగ్ అంటాడు, ఒక మాత్ర కూడా ఇవ్వడు. చూస్తాడు స్కానింగ్ చేయబట్టుకుంటాడు, వాడికి ఏమీ తెలియదు. స్టెతస్కోప్ పెడతాడు, వాడికి ఏమీ తెలియదు. ఊరికెట్టట్లు అంటాడు. ఏది మెంటలీ సాటిస్ఫాక్షన్ కావాలి పేషెంట్. అంతే, ఏదో డాక్టర్ పట్టుకొని చూసినాడు అని చెప్పడానికి వాడికి ఏమి రాదు. నాడి అంటే నాడి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చూడాలి, ఇక్కడ పట్టుకొని చూస్తాడు. నాడి బొటన మేళ్ళ కింద ఇక్కడ ఉంటాయి మూడు నాడులు, ఇక్కడ నాడులు చూడాలి, ఒకటి రెండు మూడు, అట్లా నాడులు బట్టి ఆయుర్వేదంలో ఉంటుంది. దీంట్లో ఉన్నాయి అవన్నీ. ఇది మీరు రాసిన బుక్? నేను రాసింది. గురుగారు, మీ గురించి చూస్తుంటే, మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో అన్ని కల్తీ ఫుడ్ అయిపోయింది, జంక్ ఫుడ్స్ అయిపోయినాయి. ఆ రోజుల్లో కంటే ఈ రోజుల్లో మీరు ఇంకా ఎక్కువగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా మీ సింపుల్ అంతా సాత్విక ఆహారం, ఇక దాంట్లో ఏముండవు, కూరగాయలు ఆకుకూరలు పప్పు ఇంతే ఉంటుంది మా ఆహారం. అందువల్ల మనిషి సాత్విక ఆహారం ఆయుష్ని పెంచుతుంది. ఇది మధుమాంసాలు ఇవన్నీ తింటే వాడు ఆయుష్ తగ్గుతుంది, ఆయుష్ పెరగదు. రెండవది ఆహారం మంచిది కాదు అని ఆయుర్వేదం చెప్తుంది. మరి ఇప్పుడు ఎవరు పాటిస్తారు? ఇప్పుడు అసలు చాలామంది బ్రాహ్మణులు కూడా పూజారులు కూడా బిర్యానీ తెచ్చుకొని తింటున్నారు ఎవరికి తెలియకుండా. ఇటువంటి వాళ్ళు చాలామంది చూశాను నేను. మరి ఏం చెప్తాం, ఎవరికి చెప్తాం, ఎవరికి మనం ఏం చెప్పలేము. అలాగా ఇప్పుడు ఆయుర్వేదంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ శరీరం ఉండాలి. శరీరాన్ని కాపాడాలంటే కొన్ని ఔషధీకరణలు, ఇలాంటి మూలికలు అన్నీ ఉన్నాయి. వీటిలో అన్ని చాలా శక్తులు ఉన్నాయి ఆ మూలికలు. ఇప్పుడు ఇది ఒక్కటి తీసుకున్నాం. ఇది ఓకే, దీన్ని కుప్పేక అంటారు ఇక్కడ జనరల్ గా, మూర్ఖండ అంటారు. తర్వాత విశ్వరూపిణి అంటారు సంస్కృత్ లో. అంటే అన్ని రకాల రోగాలు శరీరం మీద ఎలాంటి దురద కురుపులు, ఎలాంటి పుళ్ళు, ఎలాంటి ఏమొచ్చినా పోగొడుతుంది. తర్వాత గురక పెట్టేవాళ్ళకి గురక ఆపి చేస్తుంది. ఈ ఏరు తవ్వి తీసి అది తీసి పక్షపాతం వచ్చిన వాళ్ళకి ఒక 30 రోజులు వాడాలి, వాడితే పక్షపాతం నయమవుతుంది. ఇటువంటి అనేక రోగాలు దీంట్లో మూర్చ వచ్చిన వాళ్ళకి ఆ ముక్కులో 3 రోజులు ముక్కులో 3 చుక్కలు పిండితే పసరు నయమైపోతుంది, మళ్ళీ రాదు. మళ్ళీ చెవుడు వచ్చిన వాళ్ళకు ఈ నువ్వుల నూనెలో వేడి చేసి చెవిలో 1 వారం రోజులు ఇక్కడ చెవులు వేసుకుంటే చెవుడు పోతుంది. ఇన్ని పనులు చేస్తుంది ఇది. ఈ ముక్క ఒక్కటే, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఎవరికి అర్థం కాదు, తెలియదు. మీకు ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఏమి లేవు, వయసుని బట్టి ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఏదో అప్పుడప్పుడు జలుబు చేయడం, దగ్గు రావడం, ఇట్లా చిన్న చిన్నవి అంటే బీపీ షుగర్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ లేవు. వినికిడి శక్తి మా వంశంలో లేదు. ఓకే, వినికిడి కాస్త తగ్గింది కొంచెం. ఓకే, అయితే ఈ రకంగా ఆయుర్వేదానికి ఇప్పుడు పెంచుతున్నారు. ఇంకోటి మీరు అడిగారు గ్యాస్ టబుల్ అని, గ్యాస్ టబుల్ రోజు అంత సొంటి 1 ముక్క బెల్లం మెత్తగా దంచి తినాలి రోజు పరగడుకున్న. రోజు పరగడం 10 రోజులు తింటే మాకు గ్యాస్ టబుల్ ఎప్పుడు రాదు మీ దగ్గరికి. అది ఎక్కువ తిన్నా కూడా మంచిది, జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి పుడుతుంది, అన్ని పని చేస్తుంది. రోజు ఇంత బెల్లం తిన్నా మంచిది, ఎందుకంటే దాంట్లో ఐరన్ ఉంటుంది. బాడీకి ఐరన్ అవసరం, సప్తధాతువులు కావాలి ఈ శరీరానికి. అందులో ఐరన్ ఒకటి, ఐరన్ లేకపోతే నీరసం వస్తుంది, కింద పడిపోతాడు, అదే బీపీ డౌన్ అయ్యేది. కాబట్టి ఇలాంటివన్నీ బెల్లం మొక్క తింటే చాలు, అయినా తగ్గుతాయి. గురుగారు, మీరు చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో మీ మనవర్లు కావచ్చు, మీ మనవరాలు కావచ్చు, జీవన శైలి అనేది పూర్తిగా మారిపోయింది. అవును, మీరు అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు లేరు అసలు జనాలు ఎవరు. సో వాళ్ళందరికి మీరు ఇచ్చే సలహా ఏంటి? మేము ఇదేమి మాకు తెలిసినవన్నీ చెప్తుంటాం, మాకు తెలిసినవన్నీ మాకు అనుభవం ఉన్నాయన్నీ ఇట్టుండాలని చెప్తుంటాం. కానీ వాళ్ళ పని వాళ్ళే చేస్తుంటారు, మన మాట తినారు కదా, వినిపించుకోరు. దానికి ఏమి లేదు, మన దగ్గరికి వచ్చి ఎవరైనా సలహా అడిగితే చెప్తాం, లేకపోతే లేదు. క్లినిక్ చక్రపల్లి క్లినిక్ నడుస్తుంది, అక్కడ వస్తుంటారు చాలా మంది. ఇప్పుడు తర్వాత విపరీతంగా ఒళ్ళు పెంచుకుంటారు కొంతమంది, దానికి కొన్ని అలవాట్లు కూడా మంచి కాదు. తాగుడు, మధుమాంసాలు, వీటి వల్ల శరీరం పెరుగుతుంది కండలు, ఆ కండలు పెంచకూడదు. మామూలు స్థితిలోనే ఉండాలి. మామూలు స్థితిలో ఉండాలంటే అతిబల అనే ఒక చెట్టు ఉంది, అతిబల ఎక్కడ పడితే దొరుకుతుంది, అన్నీ దొరికేటివే, మనకే దొరకనివే కాదు. అతిబల గుండెగా కాక ఇంత తాకే ఉంటుంది, ఆకు రోజు 2 ఆకులు తినాలి,
ఆకు రెండు రెండు రోజులు తింటే వెయిట్ తగ్గడమే కాదు మీకు బీపీ షుగర్ ఇలాంటివి ఏమి రావు, శరీరాన్ని కంట్రోల్ లో పెడుతుంది. అట్లా తినాల ఈ అతి బల అంటే దాని పేరు చిత్తూరు బెండ ముద్ర బెండ ఇట్లా అనేక పేర్లు ఉన్నాయి. అది బల అతి బల మహాబల అని మూడు చెట్లు ఉన్నాయి దాంట్లో. మూడిలో మాకు మనకు ఏమో బల అతి బల ఊరు చుట్టూ తిరుగుతుంది, మహాబల అనేది అడవుల్లో ఉంటుంది. పెద్ద పెద్ద ఆకులు ఇవన్నీ చిన్న ఆకులు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ మన చుట్టుపక్కల ఇది కుప్పాకు ఒకటి, ఈ నల్లేరు ఇది చాలా మెత్తగా ఉంటుంది. కానీ దీని పేరు ఏం తెలుసా, వజ్రవల్లి. వజ్రముతో సమానం ఇది. ఒక నెల ఒక సంవత్సరం రోజుల పాటు తినాలి దీన్ని. చూడడం ఇనుప కడ్డీ కొట్టినా కూడా మొక్కారు కదా అంత గట్టిగా వజ్రమవుతుంది, అట్లా తినాలి. రెండవది చూడడం కూడా ఒట్టిది తినకూడదు. దీన్ని కొన్ని శుద్ధులు ఉంటాయి, శుద్ధులు చేసి తినాలి. కొన్ని శుద్ధి చేయకుండా మాటు పెట్టి తినాల్సి ఉంటుంది, డైరెక్ట్ తినకూడదు, వికారం పుడుతుంది. అటువంటివి కొన్ని ఉంటాయి. అలాగా ఇది ఇప్పుడు ఎవరైనా మందు పెట్టారు మా అని అంటుంటారు చెప్పు, మరుల మందు అంటే మనిషి మీద మనిషి ఎఫెక్షన్ కావడానికి, మనిషి మనసు మార్చడానికి మందులు పెడతారు. దానికోసం నాటు వైద్యుల దగ్గర కక్కించడం అవన్నీ చేస్తారు, చేయకూడదు అట్లా. ఇది పచ్చడి చేసుకొని తినాలి. పచ్చడి చేసుకొని తింటే అది లెట్టిన ద్వారా వెళ్ళిపోతుంది, ఏం చెప్పేది అవసరం లేదు. ఇంట్లో అందరూ తినచ్చు, అందరికీ జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి పుడుతుంది, మంచి చేస్తుంది, అందరూ తినచ్చు. ఇటువంటివన్నీ ఈ రహస్యాలన్నీ చిన్న పనే. మరి వాళ్ళు ఎక్కడికో తీసిపోతారు తెలియక, తీసిపోతే వాళ్ళు చేసి పేగులన్నీ నోట్లోకి వచ్చేటట్టు కక్కిస్తారు. తప్పు అది, చేయకూడదు. అది అటువంటి వాటిని చూస్తే నాటు వైద్యం అంటారు, అటువంటివి చేయకూడదు. వెరీ నైస్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వివరంగా మీ గురించి చెప్పారు, అలాగే ఆయుర్వేదం యొక్క గొప్పతనం మీ గురించి ప్రజలకు మీరు ఎలా ఉపయోగపడుతున్నారని చాలా వివరంగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి గురుగారు, నమస్తే.